స్థానిక ఎమ్మెల్యే మీద నాకు నిజంగా వ్యక్తిగతంగా ఎందుకు కోపం ఉంటుంది? ఇలాంటి కోన్ కిస్కా గాల గురించి నాకు పెద్ద భయం ఉండదు. క్షమించాలి, కోన్ కిస్కా అంటే ఆయన బాధపడతాడు. కోన్ కిస్కా అని కిస్క కోన్ కిస్కా అనుకుంటే ఏముంటుంది? అంటే నాకు రౌడీజం చేసేవాడు ఎవడైనా సరే, కానీ నన్ను పాలించే ఎమ్మెల్యే ఒక క్రిమినల్ అయితే నేనేం చేయాలి? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దోపిడీదారుడైతే ఏం చేయాలి? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి క్రిమినల్స్కి అండగా ఉంటే ఏం చేయాలి? నేను అందరిలాగా నేను కూర్చోలా, నాకెందుకులే. ఒకసారి నేను నా నిన్న సభలో చెప్తా ఉన్నాను, ఒకసారి నాకు సినిమా నటుడైనందుకు నేను అనుకున్న పొలిటికల్ ప్రాసెస్ డిలే అయిందని చెప్తా, ఆలస్యమైంది అనుకుంటాను. నిజంగా నాకు కనుక 2009 నుంచి కనుక ఉండుంటే ఈ వైసీపీ ప్రభుత్వాన్ని రానివ్వకుండా ఇప్పుడో చేసేవాడిని. ఈ క్రిమినల్ అంటే కొంచెం ఆలోచించుకొని, ఇక ఆవేశంలో మాట్లాడట్లేదు. నేను ఏం మాట్లాడినా నా మాటలకు నేను బాధ్యత తీసుకుంటాను. అంటే 3 సార్లు పోటీ చేస్తే 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాను. నువ్వు 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయినవాడు. నువ్వు వచ్చి నా స్థాయికి నువ్వు విమర్శించే పరిస్థితి కదా. నువ్వు పవన్ కళ్యాణ్ అయితే ఉండొచ్చు, నువ్వు సినిమాటర్ అయితే ఉండొచ్చు, పొలిటికల్గా నువ్వు జీరో. నువ్వు నన్ను విమర్శించే పరిస్థితి నీకు లేదు, విమర్శించే స్థాయి కూడా నీది కాదు. అదేవిధంగా మొన్న కరెక్ట్గా 14 మార్చి ఏమన్నావు? ముఖ్యమంత్రిగా నేను సరిపోను, మనం ముఖ్యమంత్రిగా అయ్యే అర్హత లేదు, మనం సింగిల్గా పోటీ చేస్తే ఎమ్మెల్యేలు రారు, కనుక మనం చంద్రబాబు నాయుడికి హ్యాండ్సప్ చేసుకుంటూ వెళ్ళిపోదాం, చంద్రబాబు నాయుడు తొత్తుల్లో ఉందాం మన అందరం అని అందరినీ పిలిచి ఆ రోజు నువ్వు చంద్రబాబు మద్దతు తెలిపేవాలని చెప్పి అన్నవాడు ఎప్పుడు 14 మార్చి కరెక్ట్గా 3 నెలలు కరెక్ట్గా 3 నెలలు జూన్ 14 కత్తిపూడిలో నువ్వు మీటింగ్ పెట్టి నన్ను ఎమ్మెల్యేని చేయండి, నన్ను ముఖ్యమంత్రిని చేయండి, నేను ముఖ్యమంత్రి అవుదాం అనుకుంటున్నాను అని మరలా 3 నెలలో నువ్వు నీ మనసు నీ మాట మార్చావు. ఈ మధ్యలో ఒకసారి నువ్వు చంద్రబాబు నాయుడు ఇంటికి కూడా వెళ్ళావు. ఎందుకు వెళ్ళావు? నీ ప్యాకేజు, నీ సీట్లు ఎన్ని సర్దుబాటు కోసం వెళ్ళావు. నీకు ప్యాకేజ్ కుదరలేదు, సీట్లు కుదరలేదు, వెంటనే మళ్ళీ రోడ్డు మీద వచ్చేసావు. వచ్చి మళ్ళీ మాట మార్చావు, నన్ను ఎమ్మెల్యేని చేయండి, నన్ను అసెంబ్లీకి పంపండి, నన్ను ముఖ్యమంత్రిని చేయండి. ముఖ్యమంత్రి చేయాలంటే నీకు 88 స్థానాలు ఉండాలి ఫస్ట్, లేదంటే కర్ణాటకలో కుమారస్వామిలాగా గోతికాడ నక్కలాగా అలా చూస్తూ ఒక 30 సీట్లు 20 సీట్లు తీసుకుని మంచి పోటీ పోటీ వాతావరణంలో నువ్వేనా ముఖ్యమంత్రి అయిపోతావు అనుకుంటున్నావా? కానీ నువ్వు హీరో అన్నావు కదా, రాజకీయాలు కూడా హీరో నిరూపించుకో. అదే కాకుండా ఈ లోపల బేరం కుదరలేదు, సార్కే బేరం కుదరలేదు, కుదరక రోడ్డు మీద రావటం మొదలెట్టాడు. మళ్ళీ వచ్చి నువ్వేమన్నా ఓకే నువ్వు ఎమ్మెల్యే అవుదాకుంటున్నావు, ముఖ్యమంత్రి అవుదాకుంటున్నావు, నీ ఎజెండా ఏంటి? ప్రజలు ఏం చేయబోతున్నావు? వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏమున్నాయి పోనీ, ఏ విమర్శలు ఉన్నాయి చెయ్యి, మేము స్పందించడం రెడీగా ఉన్నాం, మన నాయకుడు స్పందిస్తాడు. అంతే తప్ప నీకు ప్యాకేజ్ కుదరలేదని 3 నెలల క్రితం ఒక మాట, 14 మార్చి ప్యాకెట్ ప్యాకేజ్ ఒక రకమైన మాట చెప్పి, ఇప్పుడు 14 జూన్ వచ్చేటప్పుడు మరలా మాట మార్చేస్తావు. ప్రజలు ఏమన్నా ఎర్రివాళ్ళు అనుకుంటున్నావా నువ్వు? నీకు అనుకోగా మాటలు మార్చేసి నీ అనుకో ఉండి నీకు 4000 కొడితే అదే నాకు రాజుగా అనుకుంటున్నామేమో. నువ్వు పెట్టిన మీటింగ్లు కంటే పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టగలం, పెట్టాం కూడా గతంలో మేము. కనుక రాజకీయపరంగా నువ్వు 0 అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నేను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న సమయంలో భారతీయ జనతా పార్టీ నాయకులతో మాట్లాడడానికి వెళ్తున్నప్పుడు ఈ స్థానిక ఎమ్మెల్యే గెలిచిన మత్తులో బాగా తాగి, గెలిచిన మత్తులో 151 ఎమ్మెల్యేలు వచ్చిన అహంకారంతో, ఎంపీలు ఉన్నారన్న అహంకారంతో నేను ఓడిపోయాను. పవన్ కళ్యాణ్ అనేవాడు ఏం చేయలేడు, వాడిని ఏమైనా అనొచ్చు అన్న ఉద్దేశంతో నోటుకొచ్చినట్టు మాట్లాడాడు. ఎలాగ నోటుకొచ్చినట్టు మాట్లాడాడంటే, నన్ను చాలా దిగజారుడు బూతులు పిచ్చి పిచ్చిగా తిడతా ఉంటే నాకు మా నాయకులు తెలియజేశారు. ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాం కదా, నువ్వు నిరూపించుకో. ఎవడో నీ వెనకాల హచ్చుకొక్కలో తాగుబోతులు చెప్పేది నువ్వు అవ్వటం కాదు.
ఇంకోటి అన్నావు స్టార్టింగ్ స్టార్టింగే నువ్వు అలా అన్నావు అని మా వాళ్ళు చెప్పారు. నేనేదో తాగి మీ జనసేన వాళ్ళు తిట్టానని చెప్పి, అయ్యో బాబు నాకు అలా తాగడం అలవాట్లేదురా బాబు, నాకు నేను మందే తాగనరా బాబు, నేను నా జీవితంలో నేను మందు ముట్టుకోలేదురా బాబు, సిగరెట్ కాల్చను, మందు తాగను, కాఫీ టీలు తాగను, ఒక సిస్టమేటిక్గా పెరిగిన వాళ్ళం మేము. కనుక ఆయనకి ఎవడో ఒక కోతి చెప్తే ఆ కోతి చెప్పుడు నువ్వు కోతి గంతులు వేస్తున్నావు అది కరెక్ట్ కాదని పవన్ కళ్యాణ్ సందర్భంగా తెలియజేసుకుని, ఏ ఎవడు ఏమి చెప్పినా ఒకటికి రెండు సార్లు పరిశీలించుకుని అవతల పక్కన విమర్శించు. నువ్వు విమర్శిస్తే నీకన్నా పెద్ద నాలుగు రా బాబు, మాది నీకన్నా గట్టిగా విమర్శించగలం మేము. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? గోదావరి జిల్లాలకి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి అని చెప్తా ఉన్నా. ఒక్క రైస్ ఎక్స్పోర్ట్లోనే ఈ వ్యక్తి 15,000 కోట్లు సంపాదిస్తున్నాడని చెప్తా ఉన్నాను. ఎంక్వైరీ చేసుకో, డీటెయిల్స్ తెప్పించుకో, నీకు జ్ఞానం లేదు. నీ వెనకాల మనోహర్ అన్న ఉన్నాడు కదా, మనోహర్ అన్న కాస్త కోస్త తెలుసు కదా ఏది ఎలా చేయాలో. కనీసం మనోహర్ అన్న అడ్వైజర్లో తీసుకో నువ్వు. పిచ్చి పిచ్చిగా వాగుతో కాకినాడలో రైస్ వ్యాపారం చేస్తే 15,000 కోట్లు సంపాదించాను అంటావు. కాకినాడ పోర్ట్లో ఈరోజు వరకు సంవత్సరానికి ఎక్స్పోర్ట్ అయిన విలువ తీసుకుంటే 15,000 కోట్లు లేదు. 15,000 కోట్లు కాకినాడలో ఎక్స్పోర్ట్ అయిన రైస్ వాల్యూ 15,000 కోట్లు లేదు. అటువంటి నేను సంపాదించిన ఎలా అంటున్నావు నువ్వు? అసలు నిజం చెప్తాను, నా దగ్గర 15,000 కోట్లు ఉంటే నేను కొనేస్తాను, నేను కొనేస్తాను. నా దగ్గర 15,000 కోట్లు ఉంటే చంద్రబాబు ఎందుకు ప్యాకేజ్ నేనే పెట్టేస్తాను కదా నీకు, నీకు కావాల్సిన ప్యాకేజ్ ఓ 2 సీట్లు ఏదో పాడేస్తాం. 15,000 కోట్లు పెట్టి నేనే కొనిద్దాను కదా, నా దగ్గర అంత డబ్బు ఉంటే. సో పిచ్చి పిచ్చిగా వాక్కు, వాగే ముందు డీటెయిల్స్ అనేది తెచ్చుకో. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దోపిడీని ఎదుర్కోవడం ఎలా, వారి గూండాలను ఎదుర్కోవడం ఎలా? చాలా సింపుల్ ఫార్ములా. నేను ఒక హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేశాను, #APCM బినామీ, #APCM డీ గ్యాంగ్, డెకాయిట్ గ్యాంగ్ అనుకోండి, ద్వారంపూడి గ్యాంగ్ అనుకోండి, ఏదైనా అనుకోండి, #YS జగన్ అండ్ గ్యాంగ్ అనుకోండి, #YS జగన్ బినామీ. ఈ కలుగులోంచి క్రిమినల్ ఎలకలన్నీ బయటికి పట్టుకోద్దాం, ఎక్కడ తిరిగితే చూద్దాం. అలాగే ఈ కాకినాడ డీ గ్యాంగ్, వైఎస్ జగన్ డీ గ్యాంగ్ని ఈ హ్యాష్ ట్యాగ్ ద్వారా మొత్తం దేశం మొత్తం తెలియజేద్దాం వీళ్ళంత దోపిడీ చేస్తున్నారు. ఎందుకంటే నేను చెప్పింది కాదు, స్వయాన భారతదేశపు హోంమంత్రి చెప్తున్నాడు ఎంత దిగజారిపోయింది ఆంధ్రప్రదేశ్లోనేది. వైసీపీ క్రిమినల్ ఎవడైనా సరే మిమ్మల్ని బెదిరిస్తుంటే వీడియో ట్యాగ్ చేసి ఈ హ్యాష్ ట్యాగ్ పెట్టి ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆఫీస్కి, భారతదేశపు హోంమంత్రిత్వ శాఖకి ట్యాగ్ చేయండి, జనసేనకి ట్యాగ్ చేయండి. నాది డీ బ్యాచ్ అంటున్నాడు, ఇది డీ కన్వెన్షన్, ద్వారంపూడి కన్వెన్షన్ డీ బ్యాచ్ అంటున్నారు, మంచిదే. నీదే బ్యాచ్, నీది పీ బ్యాచా? పీ బ్యాచ్ అంటే పవన్ బ్యాచా, ప్యాకేజ్ బ్యాచా, లేకపోతే పచ్చి బూత్లో పీ బ్యాచా? ఏ బ్యాచ్ నీది, ఏ బ్యాచ్ నీది? నోరు అదుపులో మాట్లాడు పవన్ కళ్యాణ్, అందరికీ పేరు పెట్టగలం, అందరూ మాట్లాడగలం, అందరికీ దమ్ము ఉంది. దమ్ము లేకపోతే ఒక ఎమ్మెల్యే అవ్వటం చాలా కష్టం. అన్నీ తెగించొచ్చాను తెగించొచ్చానంట, నీకన్నా ముందు తెగించొచ్చాం మేము. నువ్వు మరొక సినిమాలు హ్యాపీగా చేసుకుంటూ మీ అన్న పేరు చెప్పుకుంటూ నువ్వు వచ్చావు, మేము ఒక్కొక్కటికి పేర్చుకుని ఈ స్థాయికి వచ్చాం. నీకంటే ఎక్కువ తెగించిన వాళ్ళు, నీకన్నా ఎక్కువ ధైర్యంగా ఉంటాం, నువ్వు మాటలు మాట్లాడతావు అంతే, మీ చేతల్లో చూపిస్తాం. జనసేన ప్రభుత్వం వచ్చిన రోజున ఏ క్రిమినల్ అయితే మిమ్మల్ని ఏడిపించాడో వాళ్ళందరినీ బట్టలు ఉడిసి ఊరు కాకినాడలోని ప్రతి ఊరు ఊరు గల్లీ గల్లీ సందు సందు తిప్పిస్తాం. అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, నీ రోజులు దగ్గర పడ్డాయి, లెక్కెట్టుకో. నువ్వు బలిసి కొట్టుకుంటున్నావు, నువ్వు డబ్బులు ఎక్కువై, నేను చెప్తున్నాను సభాముఖంగా నువ్వు నన్ను టీవీలో చూస్తున్నావనే చెప్తున్నా. మీ నాయకుడు కూడా క్లిప్పింగ్ కట్ చేసి పంపించుకో. నీ క్రిమినల్ ఎంపైర్ని కూలమట్టం చేస్తాం. జనసేన జన సైనికులు, ఆడపడుచులు, వీర మహిళలు, నేనే దగ్గరుండి నీ క్రిమినల్ ఎంపైర్ని నేలమట్టం చేసి
మీ జగన్మోహన్ రెడ్డిని రోడ్డు మీదకి తీసుకొస్తాను. కాకినాడలో వీధి వీధి తిరిగి అదే బేడిలేసి నిన్ను కొట్టిస్తా, నీ జన్మలో చేయలేవు నువ్వు, నీ జన్మలో నీ వల్ల కాదు. అవకాశం నాకు వస్తుంది ఆ రోజు నేను చూపిస్తాను నేనంటే ఏటో, నేను చూపిస్తాను నేనంటే ఏటో. కనుక నువ్వు నాకు ఛాలెంజ్ చేసావు కదా, నేను ఛాలెంజ్ చేస్తున్నాను నీకు, నేను నీకు ఛాలెంజ్ చేస్తున్నాను. రాబోయే రోజుల్లో నీ సంగతి నేను చూస్తాను, అందులో డౌట్ లేదు. మా జన సైనికుల మీద, మా నాయకుల మీద, మా వీర మహిళల మీద, మా ఆడపడుచుల మీద దాడి చేయగానే అప్పుడు నాకు అనిపించింది ఈ క్రిమినల్కి బుద్ధి చెప్పాలని. రోచన్, ఎంటైర్ ఈస్ట్ గోదావరి 144 సెక్షన్ బెటర్ నేను వస్తున్నానండి. అంటే నేను ఏం మాట్లాడలా, అకారణంగా తిట్టాడు, నేను ఓడిపోయాం, వైసీపీ గెలిచింది, 151 సభ్యులు వచ్చారు, ఒళ్ళు తిమ్మిరి తిమ్మిరిగా ఉంది, ఎమ్మెల్యే మహా తిమ్మిరిగా ఉంది, నోటి దోల ఎక్కువైపోయింది. అతను నన్ను పడి ఆడడానికి కారణం, నన్ను విమర్శించడానికి కారణం రెండు. ఒకటి, వెనకాల తాగుబోతు కుక్కలు కొందరు ఉన్నారు, నన్ను తాగుబోతున్నాడు కదా, నేరుగా తాగుబోతుని ఆ వెనకాల ఉన్న తాగుబోతు కుక్కలు నైట్ 1 గంట 2 గంట తాగితే నిద్ర పడతాడు వాళ్ళకి, నైట్ 1 గంట 2 గంటలు తాగితేగా నిద్రపడ్డ కుక్కలు ఇద్దరు ఉన్నారు ఆడ పక్కన. ఆ కుక్కలు ఇచ్చిన సజెషన్ ఇతను ఇతను మురుగుతున్నాడు, ఒకటి అది. రెండు, ఏ మా ఇంటి మీద దాడి చేస్తే ఊరుకుంటానా, మా ఇంటి మీద దాడి చేస్తే ఊరుకుంటా, ఎవడు ఊరుకుంటాడు ఇక్కడ, ఎవడు ఊరుకోడు. వాళ్ళ బాలుగుడి సెంటర్లో ధర్నా చేసి కూడా చేసుకోండి, అది రాజకీయ ఆరోపణలు నేనే చేశాననుకో, ధర్నా చేసుకో, అది సిస్టము. అంటే వచ్చేసి మా ఇంటి మీద దాడి చేస్తే ఊరుకుంటానా, నేను నేను ఊరుకోను, ఎట్టు బదులు ఇప్పుడు కాదు, ఎప్పుడు ఊరుకోను. కనుక ఎప్పుడైతే దాడి చేశా, నా వీరమహిళని కొట్టేశాడు తిప్పేశాడు అన్నాడు, వాళ్ళు నీ వీరమహిళ ఏం తింటారు, నీకు వీడియో క్లిప్ పంపుతాను. మీరు వీరమహిళని కొట్టేలేదు, మీరు వీరమహిళల్ని మా వాళ్ళు వెంటనే తీసుకెళ్ళి అక్కడ పక్కన సాయిబాబు గుళ్ళో పెట్టి తలుపేశారు, దాసాం మేము. మీ వీరమహిళలు పచ్చి బూతులు తిట్టారు మా వాళ్ళని, అదేదో మీ వీరమహిళలు క్లిప్ కూడా పంపుతాను. ఆటోలు ఎలా పడుకుని కెమెరా వస్తుంటే కెమెరా వస్తుంది నటించు, కెమెరా వస్తుంది నటించట, అంత నటనగలరు, నువ్వు నటుడు, నీ కూడ ఉన్న వాళ్ళందరూ నటించేవాళ్ళే, నీ కాల్త క్లిప్పింగ్లు అన్నీ ఉన్నాయి పంపుతాను. మీ వీరమహిళ ఒక ఆటోలు ఉంటే వచ్చేస్తారు, వచ్చేస్తారు కెమెరా వచ్చేస్తారు నటించి నటించాను అన్న వాళ్ళే. వాళ్ళు తీసుకెళ్ళి మేము సాయిబాబా గుళ్ళో పెట్టడం జరిగింది మా కార్యకర్తలు. ఇంటి మీద వస్తే దాడి చేయడం ఊరుకుంటావా, నిన్ను 4 మాటలు అన్నందుకే నువ్వు ఇక్కడ వచ్చేస్తాను, వీధిలో వేస్తా తిప్పేస్తాను, సంకెళ్ళు వేసి కొట్టేస్తానన్నావు, నీకెంత కోపం చూడండి, నాకు రాదా కాకినాడలో. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గర ఉన్న గుండాలందరికీ నేను కాకినాడ నడిబొడ్డు నుంచి చెప్తున్నా, మీ పద్ధతి మార్చుకుంటారా మార్చుకోండి. మీ అందరినీ నాకు అవకాశం వచ్చిన రోజున, అధికారం వచ్చిన రోజున ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టి వీధి వీధి తన్ని 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 తీసుకెళ్తాను, గుర్తుపెట్టుకోండి. చెండాలు ఒలిపించేస్తాను ఒక్కొక్కడికి. మీరు ఆడపిల్ల ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, నువ్వు ఆడపిల్లల జోలికొచ్చినా, నీ గుండాగాళ్ళు ఆడపిల్లల్ని బెదిరించినా, మీ తాతకి చేసినట్టుగా నిన్ను మళ్ళీ బేడీలేసి మరి లాక్కెళ్తాం, గుర్తుపెట్టుకో, నీకు ఆ జీవితం నీకు వస్తుంది ఖచ్చితంగా. మీ తాతకి డిటి నాయక్ చేశాడు, నేను నీకు భీమ్లా నాయక్ ట్రీట్మెంట్ నేను ఇస్తాను నీకు. ఒళ్ళు పొగరెక్కి కొట్టుకుంటున్నావు నువ్వు, నేను ఎందుకు నేను ఏకవచనంతో పిలుస్తున్నానో కూడా చెప్తా, అందరినీ వారు వీరు మర్యాదగా మాట్లాడతా, వారు వీరిని మర్యాదగా మాట్లాడతా. నువ్వు నన్ను పచ్చి బూతులు తిట్టావు అకారణంగా, మామూలుగా తిట్లా, నీకెంత బలుపు అంటే నీకు డబ్బులు ఎక్కువైపోయిన బలుపు నీకు. నువ్వు మా ఆడపడుచులను కొట్టించావు చంద్రశేఖర్ రెడ్డి, నువ్వు గుర్తుపెట్టుకో, ఈరోజు నుంచి నీ పతనం మొదలైంది, నీ క్రిమినల్ సామ్రాజ్యం కూల దొయ్యకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ గారు. మా పార్టీ జనసేన, జనసేన, జనసేన. నీ పతనం ద్వారంపూడి, ఈ రోజు నుంచి నీ పతనం స్టార్ట్ అయింది. నిన్ను కాకినాడలో నిన్ను ఓడించకపోతే
నేను పవన్ కళ్యాణే కాదు, నాది జనసేన పార్టీనే కాదు అంటున్నాడు. నేను స్వీకరిస్తున్నాను నీ ఛాలెంజ్ని, నేను స్వీకరిస్తున్నాను. నువ్వే పోటీ చేసే కాకినాడ నుంచి, నువ్వే పోటీ చేసే దమ్ముంటే వెనకడుగు వేయకుండగా కాకినాడ పట్టణంలో రా, నువ్వే పోటీ చేయి. నువ్వు వెళ్ళే ముందు అనౌన్స్ చేయి, నేనే కాకినాడ పోటీ చేస్తున్నాను అనౌన్స్ చేసి వెళ్ళు. నువ్వు దమ్ముంటే, నీకు దమ్ముంటే అనౌన్స్ చేయి. మళ్ళీ నీ టికెట్ దేహీ దేహీ చంద్రశేఖర్లాగా నా మీద కామెంట్ చేశాడు, నాకు ఛాలెంజ్ చేశాడు. దేహీ అని నువ్వు చంద్రబాబుని అడుక్కుంటే అతని పైనుంచి నీకు సీట్ ఇస్తే నువ్వు పోటీ చేయాలి అక్కడ. అందుకే నువ్వు అడుక్కుంటావో లేదా నువ్వు పొత్తులో పెట్టుకుంటావో, నువ్వు ఒంటరిగా వస్తావో లేదా అందరు కలిసి వస్తారో విడిగా వస్తావో నాకు అనవసరం. నువ్వు నా పతనం స్టార్ట్ అయింది అంటున్నావు కదా, నీ జనసేన నువ్వు జనసేన పార్టీతో నా దగ్గర పోటీ చేయి. నిన్ను తుక్కు తిక్కింది ఓడించి పంపించబోతే కాకినాడ నుంచి. నేను చంద్రశేఖర్ని కాదు, నేను చంద్రశేఖర్ని కాదు ఛాలెంజ్ చేస్తున్నాను ఈరోజు. నా ఛాలెంజ్ నువ్వు, నిన్న నువ్వు చాలా గట్టిగా ఛాలెంజ్ చేసావు కదా, నీ పతనం స్టార్ట్ అయింది, కాకినాడ పట్టణం నేను ఓడిస్తాను, ఓడించకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు జనసేన పార్టీనే కాదు అన్నాడు కదా. ఇవన్నీ ఎందుకు, నువ్వు ఇంకో ఓడి నువ్వే పోటీ చేసేసాయి. డైరెక్ట్ నువ్వు నేను పోటీ పడదాం రా, తేల్చుకుందాం, దమ్ముంటే రా. మళ్ళీ నేను రాను ఇంకోటి వస్తాడు ఇంకోటి వస్తాడంటే మళ్ళీ పిరికి మంది కింద నేను చూడవలసి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ ఒకటే కోరుకుంటున్నాను. నువ్వు డైరెక్ట్గా ప్యాకేజ్కి అమ్ముడిపోయావు, నీ ప్యాకేజ్ డీల్ కుదరలేదు కాబట్టి మరలా మాట మార్చి ప్రజలందరికి వచ్చావు, ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. నువ్వు పవన్ కళ్యాణ్ అయితే, నువ్వు జనసేన నాయకుడు అయితే కాకినాడ పట్టణంలో నా మీద పోటీ చెయ్యి, తేల్చుకుందాం, నిన్ను ఓడిస్తాను. నిన్ను కనుక ఓడించకపోతే నీలా నేను హెలికాప్టర్ రాలేదు, నీలా మీ అన్నయ్య పేరు చెప్పుకుని రాలేదు రాజకీయాల్లో. మెట్టు 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 కట్టి ఈ స్థాయికి వచ్చాను, ప్రజల సేవ చేద్దామని ఈ స్థాయికి వచ్చాను. రాజకీయాలు తప్పుకుంటాను, నువ్వు కనుక ఓడిపోతే నువ్వు రాజకీయాలు తప్పు. నువ్వు నన్ను కాకినాడలో పతనం చేస్తున్నావు, నీ వల్ల కాదు. పోటీ చేయి, దమ్ముంటే పోటీ చేయి. ఇంకొకసారి చెప్తాను, దమ్ముంటే పోటీ చేయి, దమ్ముంటే పోటీ చేయి, దమ్ముంటే పోటీ చేయి నా మీద. నువ్వు కాకినాడ నుంచి వెళ్ళి లోపల నా ఛాలెంజ్ స్వీకరిస్తావని అనుకుంటున్నాను. నువ్వు ఛాలెంజ్ అంటే కాకినాడ, నా ఛాలెంజ్ అంటే కాకినాడలో పోటీ చేయాలన్న ఛాలెంజ్. నువ్వు నేనే డైరెక్ట్ ఫైట్. నువ్వు టికెట్ కూడా అనౌన్స్ చేయించేసుకో, మరి నీకు మళ్ళీ ఇమీడియట్గా చంద్రబాబు నీకు పర్మిషన్ ఇవ్వాలా? మా నాయకుడితో నేను అనౌన్స్ చేసుకుంటాను ఇమీడియట్గా, నాకు ఆ ప్రాబ్లం లేదు. మా నాయకుడు ఫోన్ చేసి అన్నా ఇలా పవన్ కళ్యాణ్ చెప్పాను, ఇలా పోటీ చేస్తున్నాను, నేనే చేస్తాను చెప్పాను, నా టికెట్ అనౌన్స్ చేయనంటే నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించుకుని అనౌన్స్ చేయించుకోవాలి, నాకు ఆ చదువు ఉంది, నాకు ఆ ధైర్యం ఉంది. నువ్వు టికెట్ అనౌన్స్ చేసుకో, నేనే పోటీ చేస్తాను పవన్ కళ్యాణ్ అని, నేను కాకినాడ పట్టణంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని నువ్వు ప్రకటించాలి ఇక్కడ నుంచి. అప్పుడు నువ్వు పవన్ కళ్యాణ్ అని, అప్పుడు ఒక జనసేన నాయకుడు అని మేము అనుకోవడం జరుగుతుంది.